హలో అండి, ఈరోజు ముక్కాబుల్లాలో 50 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కట్టెల పొయ్యి మీద కాల్చి అబ్బిరెడ్డి వారి దిబ్బరట్టు టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం. సో వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం పదండి. హలో అండి, నమస్తే. మీ పేరు శ్రీను అండి. శ్రీనివాస్. ఈ హోటల్లో ఎప్పటి నుంచి రన్ అవుతుందండి? మా మావగారు 1970 ఓపెన్ చేశారండి. ఓకే, ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి? మెయిన్ ఏం స్పెషల్? ఇక్కడ నిప్పుల మీద దిబ్బరొట్టు అండి. ఆయిల్ లేకుండా పైన కింద నిప్పులు ఉండి దిబ్బరొట్టు దొక్కగలు. చట్నీలు ఏ రకం ఇస్తారు? కొబ్బరి చట్నీ, ఎనిమిరపాల చట్నీ, చెనా చట్నీ. ఓ, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నది ఏంటి అన్నది. సో ఫైనల్లీ అంత క్రౌడ్లో కొన్ని యుద్ధాలు చేసి ఫైనల్గా కట్టెల పొయ్యి మీద కాల్చిన దిబ్బరొట్టు అయితే తీసుకున్నాం. సో చూడడానికి అయితే చాలా ఫ్రెష్గా వేడిగా ఉంది. ఆ వేడి వేడి దిబ్బరొట్టును అలా తీసుకోండి. 3 రకాల చట్నీలు వేసారు ఒక చట్నీతో. మంచుకొని తింటే ఉందండి. బాబా, కట్టెల పొయ్యి మీద కాల్చుతుంది ఎంతైనా దిబ్బరొట్టు దిబ్బరొట్టేనండి. అదిరిపోయింది టేస్ట్. ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. సో మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే ముక్కాముల సినిమా హాల్ రోడ్లో ఉన్న మన అబ్బిరెడ్డి వారి దిబ్బరెడ్డి దగ్గరికి వచ్చేసేయండి. సో టేస్ట్ చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.